నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీ ఇవి కొరటి ప్రశ్న, నేను బెంగళూరులోని గ్రీన్ వెహికల్ ఎక్స్పోకి రావడం జరిగిందండి. ఇక్కడ మనతో పాటు ఎన్కే ఈ బైక్స్ అయితే ఉంది. కేవలం వీళ్ళు 21,000 రూపాయలకే వితౌట్ బ్యాటరీతో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. విత్ బ్యాటరీ ప్యాక్తో అయితే 29,600 రూపాయలకి డీలర్ ప్రైస్కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఆ కంపెనీ సంబంధించిన సేల్స్ హెడ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? లైక్ 21,000 రూపీస్, ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద బల్క్ అమౌంట్ ఆఫ్ ఆర్డర్? బికాస్ మై కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ దిస్ వెహికల్ అట్ అ క్వాంటిటీ ఆఫ్ 5,000 పర్ మంత్. యాజ్ ఆర్ క్వాంటిటీస్ దట్ బిగ్, వి కెన్ గివ్ యూ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో వేయిన్ ఏం చెప్తున్నారంటే 5,000 నెలకి 5,000 వరకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే అందువల్ల అంత తక్కువ ప్రైస్కి ఆఫర్ చేయగలుగుతున్నారు. విత్ బ్యాటరీ ప్యాక్తో 29,600 రూపాయలు. సో 29,600 ఈజ్ నెగోషియబుల్ ఆర్ ఇట్ ఈస్ ద ఫైనల్? ద ప్రైస్ ఇస్ ఫైనల్. ద ప్రైజెస్ విచ్ వీ హ్యావ్ కమిటెడ్ ఆర్ ఫైనల్. ఓన్లీ అడిషనల్ కాస్ట్ విల్ బి ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్. Depending on the kilometers, the transport will be. So, what batteries you are using? Is Chilvi company, which company you are using? We use our own, we manufacture our own batteries. We import it from China. We have the battery manufacturers in our name. We have all the licenses out there. ఓకే. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ నింజా మిని అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోనే అది అసెంబుల్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. అలానే చైనా నుండి వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ తెచ్చి వీళ్ళ బ్రాండింగ్తో బ్యాటరీస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన కంపెనీ అనమాట. ఇది మనకు మార్కెట్లోనే చూసిన స్కూటర్లానే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 10-inch ట్యూబ్లెస్ చైర్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది. అలానే మనకి మడ్ గార్డ్స్, టెలిస్కోపిక్ సస్పెన్షను, ఎల్ఈడి లైట్ ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ లైట్ ఇక్కడ చూసినట్లయితే టర్న్ లైట్ ఇండికేషన్ ఆఫర్ చేస్తున్నారు. టర్న్ లైట్ ఇండికేటర్ లైట్, గ్రౌండ్ క్లియరెన్స్ మరీ ఎక్కువేం కాదు, మీడియం గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఇప్పుడు ఫుట్బోర్డ్ స్పేసు ఒక సరిపోయే విధంగా ఫుట్బోర్డ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. మీరు కింద చూసినట్లయితే ఇక్కడ బ్యాటరీ ప్యాక్స్ వస్తే వీళ్ళు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు. గ్రాఫిన్ అని మెన్షన్ చేయలేదు. అలానే సెంటర్ స్టాండ్ అనమాట ఇది. సైడ్ స్టాండ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇది మనకి మట్ పడకుండా దాని ప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇది మనకి కీ అనమాట. ఇది అప్పుడే ఊగిపోతుంది. మరి ఆ క్వాలిటీకి మరి ఏం చేస్తామని. ఇది మనకి లోపల చిన్న బూట్ స్పేసు, హుక్, బాటిల్ పెట్టుకునే స్పేసు. ఇది మనకి డాష్బోర్డ్. ఇది ఇక్కడ బ్యాటరీలు పెట్టలేదు కాబట్టి మనకి ఆన్ అవ్వట్లేదు. ఇది ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఇక్కడ స్పీడోమీటర్, ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్, ఓడోమీటర్ రీడింగ్ అనేది తెలిసిపోతున్నాయి మనకి ఇక్కడ నుంచే. సో నార్మల్ డిస్ప్లేనే మనకి ఇప్పుడు దాకా చూసిన నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ డిస్ప్లేని ఇందులో కూడా ఆఫర్ చేస్తున్నారు. లైట్ స్విచ్చు, టర్న్ లైట్ ఇండికేటర్స్, హార్న్ స్విచ్చు, హై బీమ్, లో బీమ్ స్విచ్చు, పవర్ బటన్, రివర్స్ మోడ్, 3 different మోడ్స్ ఇస్తున్నారు. ఇంకా సీట్ చూసుకున్నట్లయితే మరీ అంత పెద్ద సైడ్స్ ఏం కాదు. ఇక్కడ రేర్ సైడ్ మోటార్ ఇది. వీళ్ళు మెన్షన్ చేయడం మాత్రం 249 watts అని ఉంది. బట్ నేను అనుకోడు అరౌండ్ ఇది 600-800 watt మోటార్ అయితే ఉండొచ్చు. రేర్ సైడ్ కూడా మనకి 10-inch టైర్సే. రేర్ సైడ్ కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. ఇక్కడ మడ్ గార్డు, డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇస్తున్నారు. అరౌండ్ వీళ్ళు స్పీడ్ అయితే 25 అని చెప్తున్నా, 35 వరకు కూడా కస్టమర్స్ ప్రకారంగా వాళ్ళ అవసరాన్ని బట్టి అన్లాక్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా మనకి మట్పడకుండా ప్రొటెక్షన్. ఇక్కడ బ్యాటరీస్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ అంతా కంపార్ట్మెంట్ ఓపెన్గా కనిపిస్తుంది. చూసారా, ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు అయితే ప్రజెంట్ నేను చూసిన వరకు స్మార్ట్ కీ ఫీచర్స్ లాంటివి ఏమీ కనిపించలేదు. బూట్ స్పేస్ ఒకసారి చూద్దాం. ఇది బూట్ స్పేస్, మిర్రర్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, టూల్ కిట్, ఈవెన్ స్మార్ట్ కీస్ కూడా ఇచ్చారు. సో స్మార్ట్ స్కూటర్ అనమాట ఇది. 21,000 వితౌట్ బ్యాటరీతో, విత్ బ్యాటరీతో అయితే 29,600. ఇదేమో మనకి ఎంసీబీ స్విచ్, మరి అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవరాల్గా ఇదే మనకి నింజా మినీ ఎలక్ట్రిక్ స్కూటర్. వీళ్ళైతే బల్క్లో ఆఫర్ చేసేయడం వల్ల అక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ ఇది. 20 అరౌండ్ ఎవరైనా వాడుకునే విధంగా లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాము. బల్క్గా తీసుకొచ్చినప్పుడు అయితే ఇటువంటి పాసిబిలిటీ అవుతుందన్నమాట. ఒక 5,000 ఇలాగ తయారు చేసి అంటే అసెంబ్లీ చేసి వెహికల్స్ అమ్ముతున్నారు. వీళ్ళ ఓన్ చైనా నుంచి తెచ్చిన ఇక్కడ బ్యాటరీ ప్యాక్స్ తీసుకొచ్చి ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు 29,600కి. ఇది మన ఎన్కే బైక్ సంబంధించిన చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటివరకు ఎక్స్పోలో చూసిన ఎలక్ట్రిక్ బైక్. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లోపేసినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఫామ్ నేను ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్ని, రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్ని, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, రైడ్ ది ఫ్యూచర్.